హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్, అంటే ఐ మీన్ అన్ని ఛానల్ సబ్స్క్రైబర్స్ కన్నా అయితే వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం మనం చూపించాం ఫుల్ క్రియేటివిటీతో ఉన్న ఈ హౌస్ని. సో నిన్న మళ్ళీ నేను ఈ హౌస్ని విజిట్ చేశాను. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఏమైనా చేసిందా అనే దాని గురించి పెద్ద ఎక్కువ అయితే ఏం లేవు. ఈసారి ముందులాగా పువ్వులేని రాలేదు, ఇంకా ఒక 2 మంత్స్ పడుతుంది అని చెప్పింది. జస్ట్ ఒకసారి ఒక లుక్ వేసి వచ్చేద్దాం, మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. ఇంకా ఈ అమ్మాయికి ఈ ప్లాంటేషనే కాకుండా మొత్తం మేక్ ఓవర్స్ కూడా వచ్చంట. నాకు చెప్పింది, అక్క మీరు రండి, నెక్స్ట్ టైం మీకు బిఫోర్ ఆఫ్టర్ అండ్ మీకు మిమ్మల్ని మేక్ ఓవర్ కూడా చేస్తానని చెప్పి. నేను ఎక్కువ మేకప్ యూజ్ చేయను, అంటే ఒక్కసారి మీ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దాం, మీరు ఈసారి నెక్స్ట్ టైం ఫ్రీగా వచ్చినప్పుడు మిమ్మల్ని మేక్ ఓవర్ చేసి చూపిస్తానని చెప్పింది. సో నెక్స్ట్ టైం ఈ అమ్మాయి హౌస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ మేక్ ఓవర్ మీకు చూపిస్తాను. తర్వాత మనకు బయట ప్లాంట్స్ కొంచెం విజిబుల్గా లేవు, సో ఇవి కూడా మీరు చూడొచ్చు హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. ఇందులో కూడా ఒక క్రియేటివిటీ ఉంది, మీరు ఈ లోపల ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనం ఇంటి లోపల ఎలా ఉంది అని చెప్పి చూసి వచ్చేద్దాం. చూసారా, ఇక్కడ ఈ కుల్ఫీ పాట్స్ లేదా జున్ను అమ్ముతూ ఉంటారు, ఆ పాట్స్ను కూడా అమ్మాయి వేస్ట్ చేయలేదు. చిన్న మొక్క ఎంత అందంగా ఉందో కదా. యాక్చువల్గా మా ఇంట్లో కూడా ఐస్ క్రీమ్ పాట్స్ ఉన్నాయి. నాకు ఈఎంఐని చూసిన తర్వాతనే ఇలా వేయచ్చు అని థాట్ వచ్చింది. తను చెప్పింది, అక్క హ్యాంగింగ్ లాగా వేసేసి ఒక 5-6 ఒకే బంచ్గా వేసి కూడా మీరు వేయచ్చు అని చెప్పి. సో మన ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ పాట్స్తో, మన ఇంట్లో ఉన్న సారీ కుల్ఫీ పాట్లో సేమ్ ప్లాంట్ పెట్టేద్దాం మనం కూడా. తర్వాత మీరు చూడొచ్చు జస్ట్ ఒక బాటిల్లో ఇలా వేసి పెట్టింది. ఈ మీరు మామూలుగా ఈ బబుల్స్ మీకు తెలిసింది. తర్వాత మనీ ప్లాంట్, చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. తనకి మన ఇంట్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ కావాలంట, సో నెక్స్ట్ టైం నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ ప్లాంట్ తీసుకొస్తానని చెప్పాను. ఇక్కడ మనం చూడొచ్చు రాధాకృష్ణులు. లాస్ట్ టైం కృష్ణుడు సత్యభామ అని చెప్పాను, ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నాను మిస్టేక్ లేకుండా. తర్వాత ఇక్కడ ఒక క్యాక్టస్ చూడొచ్చు, చూసారు కదా, ఇవన్నీ కూడా ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూసారా. అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, చాలా బాగుంది కదా. తర్వాత మీకు ఒక అమ్మాయి యాక్చువల్గా చికెన్ చేయడానికి బ్యాంబూస్ తెచ్చిందంట, వాటిల్ని కూడా దానిలో ప్లాంట్ వేసింది. ఒక 2 బ్యాంబూస్ అలా ఎత్తిపెట్టి దానిలో మనీ ప్లాంట్ వేసింది. చూసారా, ఇదే క్రియేటివిటీ అంటే. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. నాకైతే ఇది ఈ టైం చూసినప్పుడు, ఈసారి వెళ్ళినప్పుడు ఈ బ్యాంబూలో వేసింది నాకు బాగా అనిపించింది. తర్వాత ఆ కుల్ఫీ పాట్ను వేస్ట్ చేయడం కూడా నాకు బాగా అనిపించింది. ఇప్పుడు మనం బయట వెళ్దాం ఇంకొక క్రియేటివిటీ చూడడానికి. ఇక్కడ చూసారా, ఇక నేను వెళ్ళేటప్పుడు ఏమైనా గమనించాలని అడిగాను కదా, ఒక పాట్కి వైట్గా ఉంది, అదేంటి అనుకుంటున్నారా? స్పూన్స్, నార్మల్గా డిస్పోజబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, అవి ఇంచి పెట్టిందనమాట. పైనేమో ఫోర్క్ ఉంది, కిందేమో దాని కాడ, ఇటుపక్కేమో బర్డ్స్ లాగేదో పెట్టింది. చూసారా, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా అమ్మాయి ఇలా యూజ్ చేసింది. ఇటుపక్క మనకు కొంచెం లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల ఇలా అనిపిస్తుంది. చాలా బాగుంది కదా, వేస్ట్గా పడేయకుండా ఇలా దానికి అంటించడం అనేది నాకు బాగా అనిపించింది. తర్వాత ఈ పర్టికులర్ ప్లాంట్ ఏంటంటే, జస్ట్ అది లక్కీ ప్లాంట్ అంట, ఇంట్లో ఉంటే చాలా మంచిది అంట, వాస్తుకి కూడా మంచిది అంట. అదేంటో నాకైతే తెలీదు, జస్ట్ ఆ ప్లాంట్ ఉంటే మంచిది అక్క అని అమ్మాయి చెప్పింది. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఏమేమి ప్లాంట్స్ వేసింది అనేది చూద్దాం. తర్వాత టెర్రస్ పైన, ఇక్కడ కింద చూస్తున్నాం ఇప్పుడు. లాస్ట్ టైం చాలా బాటిల్స్లో అంతా ఉన్నాయి, ఈసారి కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడంతా చూసాం కదా, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళిపోదాం, అక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయని చూద్దాం. ఇది కూడా ఇందాక చెప్పినట్టు వాస్తు ప్లాంట్. ఫ్రెండ్స్ చూసారా, ఆ దానిమ్మ చెట్టు తొట్టిలోనే పెంచేసిన ఫ్రెండ్ ఎంత బాగా కాయలు వస్తాయి చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడైతే అన్నీ ఇలా మొగ్గల్లాగా వేసి ఉన్నాయన్నమాట కాయలు వచ్చేందుకు. చూద్దాం, నేనైతే కుండీలో వేసినప్పుడు అంత బాగా రాదేమో అనుకున్నాను,
బాగా వస్తాయంట, వచ్చినప్పుడు చూద్దాం. ఇంకా ఇవన్నీ కూడా రోజ్ ప్లాంట్స్ కానీ తర్వాత కూరగాయలు కానీ బాగా పెంచింది. మన ఇంట్లో కూరగాయలు తింటే ఎంత బాగుంటుందో కదా, మనం పెంచుకున్న కూరగాయలు ఆకుకూర కానీ అంత. కానీ అమ్మాయి చెప్పేది ఏంటంటే కోతులు ఎక్కువగా ఉన్నాయి అక్క, అందువల్ల అన్నీ తుంచేస్తున్నాయి. బెండకాయలు కూడా చూడొచ్చు, మొత్తం సగం సగం కట్ చేస్తున్నాయి, కట్ చేసేసి తినేస్తున్నాయి. అందువల్ల అదొక ప్రాబ్లం లేకపోతే మొత్తం టెర్రస్ అంతా కూడా అమ్మాయి కూరగాయ మొక్కలతో నింపేసిండేది. సో ఈసారి అయితే మనం మిస్ అవుతున్నాం ఇక్కడ ఏమేమి మొక్కలని. లాస్ట్ టైం కూడా మేము చూపించాను, ఇప్పుడు వెరైటీగా ఏదైనా వేస్తుందేమో టెర్రస్ పైకి వస్తే ఇలా ఉందన్నమాట. పువ్వులు కూడా పెంచేస్తున్నాయి అక్క అని చెప్తుంది. ఓకే, అన్నీ ఒకసారి చూసిద్దాం గార్డెన్ ఎలా ఉందని. ఇది బ్రహ్మకమలం, ఆకులకే ఆకులు వస్తుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను బ్రహ్మకమలం. ఆల్రెడీ ముందు వీడియో విలేజ్ బ్లాగ్లో కూడా యాడ్ చేశాను, కాకపోతే ఇది ఆల్రెడీ ప్లాంటేషన్ గురించి చూపిస్తున్నాను కాబట్టి ఇది మళ్ళీ నేను చూడని వాళ్ళ కోసం ఇది మళ్ళీ యాడ్ చేశాను. ఇది మామూలుగా ఇయర్లీ వన్స్ అలా పూస్తుందంట. సో మా బ్రదర్ వచ్చి మా ఇంట్లో తెచ్చి వేశాడు. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను.